నేను మానే వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానండి. ఎల్లి బాసన్లు కొడుకు ఎడికి ఇట్లా పోతాను. మర్చిందావా కథం? అది ఇప్పుడే కాదురా, టైం ఉందిరా, పోరా. ఎవరు దొరుకుతాడే కేసుడు? వాళ్ళు మనం ఇంటికి పోతే ఎంతలాగా మనల్ని ఇన్సల్ట్ చేసిరు? చెప్పింది ఒక్కటి చెప్తలేదమ్మా. నేను డైరెక్టర్ నండి. అంటే ఏం చెప్తావు? షూటింగ్ హ్యాండ్స్ అప్. దేనికి షూటింగ్ చేస్తున్నావు కదా. రోలింగ్ యాక్షన్. పాపం డైరెక్టర్ సలి పెడుతున్నట్టుంది బెడ్షీట్ కప్పురం. మేడం టిఫిన్ చేసినారా? జస్ట్ ఐ ఈట్. థ్యాంక్ యూ మేడం. యా వెల్కమ్. థ్యాంక్ యూ. లైన్లో అరే ఏంటిది గన్నబయ్య? ఎక్కడిది? అక్కడ దొరికింది భయ. మీ స్టేషన్ లో కొత్త కానిస్టేబుల్ అనుకున్నావా? పద్మావతి హ్యాపీయేనా? పద్మావతి హ్యాపీయేనా? అమ్మా గోల్, అమ్మా గోల్. ఈ తల్లి వదులు. ఏ భయా, గణేష్ని కొనుక్కరావాలంటే డబ్బులు ఉండాలి కదరా, వసూలు చేద్దాం. మేడం చందేశ్వరం పెద్ద బ్యానర్ పెట్టి జబర్దస్త్ కొత్త యాంకర్ వస్తున్నారు అని పెట్టాలి. అంటే ఇంకా తెలియదు జనరల్ వచ్చినట్టు. చందా గ్రాండ్ చేద్దాం, గ్రాండ్ చేద్దాం. మంచిగా డీజే లైటింగ్లు, గ్రాండ్ గా బ్యారికేడ్ కూడా పెట్టుర్రి. నన్ను ఉన్నావు కదా, అరే అన్నున్నంత వరకు మనకి ఏం కాదు. పైసలు కూడా అసలు ఆలోచించద్దు, తప్పకుండా రై తీసుకో. అరే ఇది 11 రూపాయలారా? వైజాగ్ ని వైజాగ్ అని ఎందుకు అంటారు? వైజాగ్ లో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు జాక్ అని ఒకటి ఉండేవాడు. ఇంగ్లాండ్కి వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్తున్నావు? వైజాగ్, వైజాగ్ అన్నారు. అది వైజాగ్ అయిపోయింది. మచిలీపట్నం కి మచిలీపట్నం అనే పేరు ఎట్లొచ్చింది? మచిలీపట్నంలో ఒక రాజు ఉండేవాడు, ఆయన ఒక చెల్లి ఉండేది. సో ఆమెకి ఏమైనా గిఫ్ట్ అవుతాం అనుకున్నాడు, అందుకే ఆ ఊరి పేరు మా చెల్లిపట్నం అని పెట్టేశాడు. అది మచిలీపట్నం అయిపోయింది. బడిలోకి వస్తుంది, బయటికి వస్తుంది. ఏంటిది? టీచర్, టీచర్. ఎస్, కరెక్ట్ ఆన్సర్. అమ్మగారు, మా డాడీ పుట్టినరోజు ఈ రోజు. అచ్చరం చేయి మా డాడీ పేరు మీద. మా డాడీ పేరు ఏం పేరు? హరిశ్చంద్ర ప్రసాద్. హరిశ్చంద్ర ప్రసాద్. మీ నాన్నగారు బట్టలు పెడుతుందా? తీసుకుందాం. అయ్యా భానుబాబు, ఇలా పనికి వాళ్ళడు. ఇది కన్నడ పనికి వాళ్ళడు. హ్యాపీ ఆస్తి పేపర్లు ఇచ్చారు, తీసుకుని వెళ్ళొచ్చు కదా. ఓ సూట్ కేసు పేపర్ ఇచ్చేస్తుంది, కానీ దీని మీద సంతకం పెడతలేడు రా. టీవీ తీసుకున్నాం కొత్తగా. హైలైట్ ఉన్నదా టీవీది? ఇందులో ఏమొస్తుంది? ఏం పెడుతుంది? వస్తుంది 100 రూపాయలు నోట్ పెట్టిన వస్తుంది. వస్తలేదండి. ఏం చెప్తున్నాడు మా ఇంట్లో? మీరు టీవీ కొన్నప్పటి నుంచి నా కొడుకు జడిపోయాడు. స్కూల్ పోతాడు, బడి పోతాడు, ఎటు పోతాడు? కాదండి, స్కూల్ బడి అంటే ఒకటి, మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఏమైంది దొరగారు? నా చెయ్యి పట్టుకొని లోపలికి బర్బర్రా గుంజుకుపోయిండు. పోయి పోయి ఏం చేసిండో తెలుసా నీకు? తెలవదమ్మా, తెలవదమ్మా. మొత్తం ఎంగిలి మొత్తము తిన్న. మీరేం కంగారు పడకూర్రి, నేను అన్న కాల్ చేసిన వస్తాడు చూడు. ఇప్పుడు మన యూత్ లీడర్ నమస్తే అన్న. ఇది ఏం లేదన్న, ఆడు ఎవడో లేపుకోవేయండు, మాకు ఎవడో కూడా తెలియదు. ఆడు కాలు మొక్క బయటకు తీసుకో అన్న, ప్లీజ్ అన్న. నీ పేరు రాము? నీ పేరు? వస్తాం. నీ పేరు? పోతాం. పోతాం. శబాయ్ 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 శబాయ్. నువ్వెందుకు కూర్చున్నావే? హోటల్ లా పనిచేస్తే ఎత్తుకొచ్చారు. ఏం చేసినావు? దాచ పెట్టిన. ఏం దాచ పెట్టినావు? ఇడ్లీలు, బొండాలు, దోశలు. ఏడా? నా కడుపులా, నా కడుపులా. హైదరాబాద్ నుంచి వికారాబాద్ కి ఎంత చేపట్టు వెళ్తాం సార్? 80 మినిట్స్ లో వెళ్ళిపోతాం సార్. పులి ఏంటి దీనికి ఆన్సర్? ఇప్పుడు మన అక్కడ ఏం పని లేదు, మనం ఎందుకోవడు సార్? ప్రపంచం మొత్తం సుట్టి రావడానికి ఎంత టైం పడుతుంది? 3 నెలలు పడుతుంది సార్. 2 సెకండ్ సార్. అదేలా, మీరేదా ప్రపంచం సార్?
ఉక్కు చెప్పలే దాంట్లో సార్ వేస్తాం నువ్వు కాదు సార్ 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 సిక్కటి బాలు కాదు సార్ నేను సార్ 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 ఫస్ట్ మొగుడు ఎట్లా చచ్చిపోయిండు కడుపు నొప్పి అన్నాడు డాక్టర్ మూడు రోజులకు మూడు గోళీలు రాసిండు ఓ నైస్ నా మొగుడు మీద నాకు ప్రేమ ఎక్కువ కదా అవునవును మూడు గోళీలు ఒకటిసారి వేసిన కడుపు నొప్పి అయిందా నా మొగుడే పోయిండు మా పిల్లం ఊర్లో లేదు వారం దాకా రాదు వారం రోజులు ఓకేనా పెద్ద ఫామే ఇది పెద్ద ఫామే ఇది మంది తీసుకురాబు ఎందుకు తీసుకురావాలరా బాంధవ మీరు లోపల అడగవాలి పెట్టాల్సిన అవసరం లేదు దేనికి ఎందుకు ఏం చేస్తున్నారు అంత అయిపోయాక ఒక పంతు మర్చిపోయినా చేద్దామని వచ్చిన ఏందిరా అది ఇదేది సిల్క్ బార్ అందుకే చిలుకుతానా చిలుకుతానా ఇంతకు నువ్వు డైరెక్టర్ ఇంతకుముందుకి ఏం చేసినావు నా పిల్లని తల్లి ఏం చేసిన అవునా ఇంతకి నీ పేరేందో ఫోర్ విక్రమ్ అదేంద్రా ఆయన 3K ఫేమస్ అయిపోయాడు నేను 4 పెట్టుకున్నా నా పేరు కావా ఏం పేరు సార్ మీ పేరు కిడ్నీ రాజ్ కిడ్నీ రాజ్ అదేంటది దిల్ రాజ్ ఆయన ఉన్నాడు కదా అందుకే కిడ్నీ రాజ్ అని నేను పెట్టుకున్నా హీరో గారి ఎండలో క్యారీవ్యాన్ కావాలి కదా సార్ కమర్ సార్ సార్ మీరు రెస్ట్ తీసుకోండి ఓకే ఓకే పెళ్లి అయిపోయిందిరా నాది అరే నలుగురు తెలియాలంటే ఏం చేయాలరా రిసెప్షన్ చేసుకోవాలి దాంట్లో ఏముంది అంబర్పేట అరుణన్న నమస్తే రే ఇడికెంత తీసుకొస్తురా పోయి కట్టే పోర్రి ఎందుకురా కట్టే దూడని తీసుకొచ్చిర్రా మా నాయన మందు తాతే మనిషి కాదు అర్థమైందా ఈ లీడ్ అరగంట ముందు చెప్పా మేడం ఇప్పుడు చెప్తా ఉన్నాడా ఆ పక్క ఊరు పొల్ల మీద దగ్గర దయ్యాలు ఉన్నాయి పరిష్కారం అష్ట దిగ్బంధనం నా పిల్లం ఇట్లా ఇదే ఊరు కదా పోయేసి వస్తాను పిల్లం దగ్గర పిల్లం మీద గీత దాటుతున్నావు అరే అన్ని ఊర్లకి వేసిరా ఆ ఇంట్లోకి ఎందుకు వెళ్ళారా పిండి తరపలేదేమో పిండి తరపలేదేమో నువ్వు ఎందుకు పోలీస్ చేద్దాం అనుకుంటున్నావు తెలివా సార్ అదేంటే తెలియకుండా నిజాయితీని మెచ్చుకోవచ్చు మీరు తెలియదని చెప్పారు కానీ మంచి వేడి మీద ఉన్నాడు మేడం ఆవిడ యుఎస్ లో ఉంది కదా అటెన్షన్ అంటే ఏంటి సార్ ఏంది ఓకే సార్ పిచ్చోడు అయిపోయింది పిల్లం లేక గుడ్ మార్నింగ్ సార్ సార్ నాకు కూడా తెలియదు నాకు కూడా తెలియదు కమాన్ రియాజ్ ఓకే సార్ కమాన్ కమాన్ సారీ